హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి డైరీస్. నేను ఈరోజు టమాటో రైస్ చేస్తున్నాను. మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. దీనికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకోవాలి. గిన్నె కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీనిలో నేను మసాలా దినుసులు వేసుకుంటున్నాను. మసాలా దినుసులు ఏంటంటే మరాఠీ మొగ్గ, బిర్యానీ పువ్వు అండ్ కొంచెం దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు వేసుకున్నా. దీంట్లో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నా. ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలి అంటే కనుక దీంట్లో బిర్యానీ పువ్వు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఫ్రై అవుతున్నాయి కదా, దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్, ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర తీసుకోవాలి. నేను దీంట్లో ముందుగా ఆనియన్స్, మిర్చి యాడ్ చేస్తున్నా. ఆనియన్స్, మిర్చి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టమాటో రైస్ చేసుకోవాలనుకుంటే ఇది చాలా సులువైన పద్ధతి. ఇప్పుడు నేను దీనిలోకి టమాటోస్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. నేను దీనికోసం అయితే 4 టమాటాలను కట్ చేసుకున్నాను. దీనిలో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని ఇది కొంచెం కుక్ చేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో 1-5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. దీనిలో నేను 1 టేబుల్ స్పూన్ ఘీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఘీ ఎందుకంటే టేస్ట్ అనేది, ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. కుక్ అవుతున్నాయి కదా. ఇప్పుడు దీంట్లో నేను చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నా, ఎందుకంటే నేను మిర్చి కూడా వేసుకున్నాను కాబట్టి 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. తర్వాత దీంట్లో నేను 1.5 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నా, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ కూడా వేసుకున్నా. దీంట్లో చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. చిటికెడు అంటే చిటికెడు సరిపోతుంది, ఎందుకంటే టమాటోస్ అనేది మంచి ఫ్లేవర్ వస్తాయి అండ్ మంచి కలర్ కూడా వస్తాయి కాబట్టి చిటికెడు పసుపు సరిపోతుంది. ఈ మిక్సర్ని బాగా కలుపుకుని కొంచెం కుక్ చేసుకోవాలి. ఇది బ్రేక్ఫాస్ట్లోకి కూడా చాలా బాగుంటుంది. మీరు లంచ్లో తినాలన్నా, ఏం కూర చేయాలో తెలియనప్పుడు ఈ టేస్ట్ బాగుంటుంది. నేను ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం వేసేసుకుంటున్నాను. మనం ఎంత రైస్ అయితే తీసుకుంటున్నామో దానికి 2 క్వాంటిటీ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. నేను ఇప్పుడు ఈ రైస్, ఈ మిక్సర్ బాగా కలిసేలా కలిపేసుకుంటున్నాను. ఈ ఫ్లేవర్ అంతా రైస్కి బాగా అంటితే కనుక టేస్ట్ అనేది బాగా వస్తుంది అండ్ టమాటో ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఈ మిక్సర్ అంతా నేను 5 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకుంటున్నాను. నేను ఇంకా దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకోలేదు. అలా 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత నేను ఇప్పుడు సాల్ట్ వేసేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు టేస్ట్కి తగ్గట్లు వేసుకోండి. ఈ మిక్సర్ని అందరినీ ఒకసారి కలిపేసుకుని 5 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవచ్చు. 5 మినిట్స్ అట్లా పక్కన కుక్ చేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ పోసేసుకోండి. మీరు ఎంత క్వాంటిటీ రైస్ తీసుకుంటే దానికి 2 క్వాంటిటీస్ వాటర్ పోసుకోవాలి. మిక్సర్ అంతా బాగా కలుపుకోవాలి. దీనిలో నేను కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నా, ఫ్లేవర్ అది బాగుంటుంది. సాల్ట్ అది సరిపోయిందో లేదో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా నేను కుక్కర్ పెట్టుకోవట్లేదు, నేను డైరెక్ట్గానే కుక్ చేసుకుంటున్నాను. కుక్కర్ లేకుండా కూడా ఇలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ రెడీ అయిపోయిందండి. సైడ్ నుంచి ఎప్పుడు కలుపుకోవాలి, మధ్యలోంచి కలుపుకోకూడదు. కిందది పైది మిక్సర్ అంతా కలిపేలా కలుపుకోవాలి. ఇది ఇంకొంచెం కుక్ అవ్వాలి. 2 మినిట్స్ నేను మళ్ళీ కుక్ చేసుకుంటున్నాను.
ఇంకా రెడీ అయిపోయిందండి, బాగా కుక్ అయింది. అండ్ స్మెల్ కూడా బాగా వస్తుంది, ఫ్లేవర్ కూడా టమాటో అంతా ఫ్లేవర్ అంతా కూడా బాగా అంటుకుంది. చూసారు కదా పొడి పొడిలాడుతూ బాగా వచ్చింది. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేస్తే కనుక కమెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.